escucho, mamá? అవును, నాకు డౌట్ రిషి. చెప్పండి సార్. మీ ప్రేమ ఎక్కడ ఎప్పుడు మొదలైంది? ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు సార్. ఇంకెవరు తలుచుకుంటారు? జగతి మేడం మహేంద్ర గారు అవుతారు. ఏదేవైనా మీ జంట చూడముచ్చటగా ఉంది రిషి. గతంలో మీరిద్దరూ నా దగ్గరకు వచ్చినప్పుడు వసు పెళ్లి చేసుకుంది అంటే నేను ఎవరినో అనుకున్నాను. నువ్వే అని ఆ రోజే చెప్పొచ్చు కదా. అంటే ఆ రోజు రిషి సరే చెప్పొద్దన్నారు సార్. అవునా? ఎందుకు రిషి, వసుదారిని అంత కంట్రోల్లో పెడుతున్నావు? సార్, ఇప్పటి కూడా మీ దగ్గరికి చెప్పకుండా తీసుకొచ్చారు తెలుసా సార్? నిజమా? అవును సార్, నేనేదో షాపింగ్కి తీసుకువెళ్తున్నారు ఏమో అనుకున్నాను. బాగుంది. కానీ అనుకోకుండా మీరిచ్చిన చీరలోనే వచ్చాను సార్. చాలా విచిత్రంగా ఉంది. రిషి సార్, వెళ్ళేటప్పుడు షాపింగ్ చేసి ఇంటికి వెళ్దామా? తీసుకెళ్ళి రిషి, షాపింగ్ తీసుకువెళ్ళడం బాధ్యత తెలుసా? ఓకే సార్. అమ్మ వసుదారా, నువ్వు యూనివర్సిటీ టాపర్వి. స్టడీస్లోనే కాదు జీవితంలో కూడా నువ్వు ఒక మంచి భార్య అవుతావు. నేను నీకు భర్తనే, కానీ నువ్వు నాకు భార్యవి కాదు. సార్, మంచి భార్య కావడం అంత ఈజీ కాదేమో సార్. నీకేమిటి వసుదారా, నిన్ను మించిన భార్య రిషికి ఎక్కడ దొరుకుతారో చెప్పు. ఏమిటి మీరిద్దరూ ఏమీ మాట్లాడుకోవట్లేదు, ఏమి తినడం లేదు? తినండి. ఏంటి అలా ఉన్నావు? మీ భార్య కానీ భార్యని కదే సార్, ఇంకెలా ఉంటాను? వీటికేం తక్కువ లేదు. కొత్త జంటకి నా బహుమానాలు. రిసెప్షన్ గేటు పిలవలేదు, తదుపరి శుభకార్యాలు బారసారికైనా పిలవండి మీరు. ఇదిగోండి, హ్యావ్ ఇట్. నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. నా పక్కనున్న దూరంగానే కనిపిస్తున్నావు. నా భార్యగా నటించమని నిన్నడిగే పరిస్థితి ఎందుకు వచ్చింది వసుదారా? నువ్వు చేసిన పనికి ఇప్పుడు నటించడం తప్ప ఇంకో దారి లేదు కదా. నిజంగా భార్యాభర్తలుగా మినిస్టర్ గారింటికి వచ్చే అవకాశం నువ్వు లేకుండా చేసావు కదా. సార్, అది ఇంకేం మాట్లాడుకొస్తున్నారా? నువ్వు ఒక పని చేసావు, ఆ పనిని సమర్థించడానికి నిన్ను కాపాడడానికి మే మేడం ఒక అబద్ధం చెప్పారు. ఆ అబద్ధాన్ని నేను నిజమన్నాను.
ఇదంతా ఆలోచిస్తే ఎంత ఆత్మవంచన పనిలో కదా వస్తుందరా? ఇవన్నీ మనకు అవసరమా? లేని బంధాన్ని ఉన్నట్టుగా నవ్వుతూ నటించాలి. మనల్ని మనం మోసం చేసుకుంటూ ఎదుటి వాళ్ళని మోసం చేస్తున్నాం. ఇక్కడి నుంచే మొదలు పెడదామా మన నటన? నేను మీరు చెప్పినట్టుగా నటించలేదు సార్. మీ భార్యగానే మీ వెంటొచ్చాను. ఈరోజు వెదర్ బాగుంది కదా? ఏమో సార్, నాకేం ప్రత్యేకంగా అనిపించడం లేదు. సరే, ఈరోజు మన ప్రయాణంలో నీకేమన్నా తేడా కనిపించిందా? అర్థం కాలేదు సార్. అదే, ఇంతకుముందు మనం ఎన్నోసార్లు కలిసి ప్రయాణం చేశాం, వాటికి ఈరోజు ప్రయాణానికి ఏదన్నా తేడా ఉందా అని అడుగుతున్నాను. అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది కదా సార్. ఏంటో చెప్పమంటారా? చెప్పమనే కదా అడిగింది. ఇన్నాళ్ళు మీ అసిస్టెంట్గా వచ్చేదాన్ని, ఇప్పుడు మీ భార్యగా వచ్చాను కదా. ఆహా, నీకు అలా అనిపించిందా? అనిపించడం ఏంటి సార్? మనల్ని ప్రపంచమంతా భార్యాభర్తలనే అనుకుంటున్నారు కదా సార్. అనుకోవడం వేరు, వాస్తవం వేరు కదా. నువ్వు నన్ను భర్తగా అనుకుంటున్నావు, నేను నిన్ను భార్యగా అనుకోవాలి కదా. కరెక్టేనా కాదా? ప్రపంచానికి మనిద్దరం భార్యాభర్తలం, కానీ నిజమేంటో నీకు తెలుసు, నాకు తెలుసు. మినిస్టర్ గారు పిలిచారు, ఆయన దగ్గరికి వెళ్ళాం, నటించాం. పాపం ఆయనకి నిజం తెలియదు. పెద్దాయన నిజం అనుకుంటున్నారు. నాకు తాళి కట్టే అవకాశమే లేకుండా చేసావు కదా. వస్తుతారా? ఇలాంటి పరిస్థితి ఎవరికైనా వస్తుందా చెప్పు. సార్, కాలేజీలో మొదలైన నా జర్నీ అసిస్టెంట్గా, ప్రాజెక్ట్ హెడ్గా ఈ ప్రయాణం కొనసాగింది. అది దాటి జీవన ప్రయాణం మొదలైందనే నేను అనుకుంటున్నాను సార్. నేను అదే చెప్తున్నాను వస్తారా, నువ్వు అనుకుంటున్నావని. కానీ నువ్వనుకునేది నిజం కాదు కదా. ప్రాక్టికల్గా నేను నీకు భర్తని కాదు కదా,
సార్. ప్రేమంటే అన్నింటినీ ఓర్చుకోవడం, ప్రేమంటే అన్నింటినీ క్షమించడమే కదా. అవును వస్తారా, బాగా చెప్పావు. ప్రేమంటే ఓర్చుకోవడం, ప్రేమంటే క్షమించడమే, కానీ అన్నింటినీ కాదు, కొన్నింటినే. నీ విషయంలో నేను చాలా ఓర్చుకున్నాను, చాలా క్షమించాను, అవునా కాదా? అవును సార్, కానీ మీరెందుకు ఒక్క విషయంలో నన్ను బాధ పెడుతున్నారు? వస్తారా, బాధ ఎవరికైనా ఒకటే కదా. నీ బాధలో నీకు అర్థం కనిపిస్తే నా బాధలో నాకు న్యాయం కనిపిస్తుంది, అంతే. సార్, ఒక తొందరపాటు చర్య లేదా నన్ను నేను రక్షించుకోవడం, మిమ్మల్ని రక్షించడం, ఇవి రెండిటి మూలంగా నేను నా మెడలో తాళి వేసుకున్నాను. అందులో మీకు నా మీద ప్రేమ కనిపించలేదా సార్? కనిపించింది కాబట్టే అందరి ముందు నిజమని ఒప్పుకున్నాను. వసుధార మెడలో తాళి పట్టడానికి కారణం రిషి. జగతి మేడం చెప్పింది నిజం. నీ బాధని అర్థం చేసుకున్నాను, నీకు మాట రాకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నాను. కాబట్టే అక్కడ నా బాధ్యతని కరెక్ట్గా పూర్తి చేశాను. ఇది నా బాధ వస్తారా? ఇది మన ఇద్దరికి మాత్రమే సంబంధించిన విషయం. సార్, అందులో నా తప్పే ఉందని అప్పటి పరిస్థితుల్లో. వస్తారా, అప్పటి పరిస్థితులు, నీ ఆరాటం, ఇవన్నీ నేను కాదనడం లేదు. నా పరిస్థితి కూడా నువ్వు ఆలోచించాలి కదా. ఒక భర్తగా నేను తాళి కట్టలేదు, కానీ భర్తనయ్యాను. ఆ లోటు, ఆ బాధ నీకెందుకు అర్థం కావట్లేదు? మీకు నా భర్త అని చెప్పుకోవడంలో ఆనందం లేదా సార్? ఎందుకు లేదు వస్తారా? ఉంది. నేను నీ భర్తనని చెప్పుకోవడంలో సగం ఆనందం ఉంది, మరి మిగతా సగం ఆనందం ఏది? నువ్వు నా భార్యవని చెప్పుకునే మిగతా సగం ఆనందం ఎక్కడ చెప్పు? ఆ అవకాశం నువ్వు నాకు ఇవ్వలేదు. నువ్వు నన్ను బాధించి మళ్ళీ నువ్వే బాధపడితే ఎలా? ఇదే నా బాధ వస్తారా? అంటే మీకు నా మీద ప్రేమ వస్తారా? నాకు నీ మీద ప్రేమ తగ్గలేదు, తగ్గదు. నీ మీద గౌరవం తగ్గలేదు, తగ్గదు కూడా. కానీ నా భార్యగా నువ్వు రావాలంటే, కావాలంటే ఈ గుండెకైన గాయం ఎప్పుడు మాంతుందో కదా. దీనికి ఎన్ని వస్తాయో అన్నీ అమ్మవారి దగ్గర పెట్టండమ్మా. రిషి సార్ పువ్వులు కొంటారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో రిషి సార్ పువ్వులు కొంటారని ఆశించడం అత్యాశ అవుతుంది.
అమ్మా ఇలా రండి. సారు బాగున్నారా? బాగున్నావు అమ్మా, పూలు ఇవ్వండి. ఏంటమ్మా మీకు పెళ్ళైందా? ఆయన మావారే. కానీ నేను ఆయన భార్యని కాదు. అమ్మవారి దగ్గర కనపడ్డప్పుడే అనుకున్నానమ్మా మీరు పెళ్లి చేసుకుంటారని. అమ్మవారి దయ వల్ల ఒక్కటైనారు. సల్లగా ఉండండి సారు, తీసుకోండి సారు. సారు, మొగుడంటే కోట్లు సంపాదించడం కాదు, కట్టుకున్నదాని కండ్లల్లా కన్నీళ్లు రాకుండా చూసుకోవడమే గొప్ప. మీ ఇద్దరిని చూస్తాంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టినట్టున్నారు. మేడంని మంచిగా చూసుకోండి సారు. నన్ను బాగా చూసుకోమని తనకి చెప్పవా మరి? అయ్యో, ఈ భూమి మీద ఏ ఆడదేనా మొగుణ్ణి దేవుణ్ణిలాగే చూసుకుంటా సారు. అదే ఆడదాని గొప్పతనం. సారు పర్లేదు, ఉంచండి. సారు మనసు బంగారం. వస్తాను సారు. నేను మీ భార్యని కాదన్నప్పుడు నాకు మీరు పువ్వులు ఎందుకు కొనివ్వాలి? ఇంతకు ముందు కూడా కొనిచ్చాను కదా. జాగ్రత్త వస్తుందరా, చేజారన్నవన్నీ మళ్ళీ దొరకవు. సో
ఇంట్లోకి రమ్మని అడగాల, పిలిస్తే వస్తారా? ఇంట్లోకి రమ్మని అడుగుతుందా? పిలిస్తే వెళ్ళను, కానీ వెళ్ళాలనే ఉంది. మనం పక్కపక్కనే ఉన్న మన ఇద్దరి మధ్య ఏదో తెలియని మంచు తెర అడ్డుగా ఉందనిపిస్తుంది, వస్తారా? కనీసం బాయ్ కూడా చెప్పకుండా వెళ్తుందేంటో. వస్తారా? నీకొకటి ఇవ్వడం మర్చిపోయాను. నీ గిఫ్ట్లు నా ఒక్కదానివే కావు కదా సార్, మనవి. నా ఉద్దేశంలో ఇవి నా గిఫ్ట్లు కాదు, నువ్వు చేసిన పనికి వచ్చిన గిఫ్ట్లు ఇవి. కాబట్టి ఇవి నీవే. ఇవి నావి అని ఎందుకు వేరు వేరు చేస్తున్నారు సార్? తీసుకువస్తారా?